మీనరాశి. ఈ రాశివారు బృహస్పతి యాజమాన్యంలోని ఒక సాధారణ నీటి గుర్తు. ఈ రాశిలో జన్మించిన స్థానికులు మరింత క్రమశిక్షణ మరియు విశాలమైన మనస్సు కలిగి ఉంటారు. వారు తమ విధానంలో అహంభావంతో ఉండవచ్చు. ఈ స్థానికులు చాలా సహజంగా ఉంటారు మరియు వారి అంతర్దృష్టి ద్వారా మంచి మరియు చెడులను కనుగొనగలరు. దీని కింద జన్మించిన స్థానికులు సాధారణంగా మతపరమైన మరియు ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉంటారు. ఈ స్థానికులు వారి జీవితంలో ఎక్కువ ప్రయాణం చేస్తారు. ఈ రాశికి చెందిన స్థానికులు సాధారణంగా వ్యాపారాన్ని సాగించడానికి ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మార్చి నెలవారీ రాశిఫలం 2023 ప్రకారం ఈ రాశికి చెందిన స్థానికులు గురు, రాహు, కేతు మరియు శనిగ్రహాల అననుకూల స్థితి కారణంగా ఆరోగ్యం, డబ్బు, వృత్తి మరియు సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. శని 12వ ఇంట్లో ఉండబడింది మరియు ఇది ఈ స్థానికులకు షడేసతి యొక్క స్పెల్ను సూచిస్తుంది మరియు అదే సమయంలో శని యొక్క స్థానం పెద్ద సమస్య కాకపోవచ్చు. బృహస్పతి మొదటి ఇంటిలో ఉన్నందున ఈ నెలలో ఈ స్థానికులకు లాభాలను ఇచ్చే గ్రహం బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ స్థానికులు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. అయితే అదే సమయంలో ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు. 5వ ఇల్లు, 7వ మరియు 9వ ఇంటిపై పాలక గ్రహం బృహస్పతి యొక్క దృష్టి మీకు విజయాన్ని ఇస్తుంది. రాహు మరియు కేతువులు 2వ మరియు 8వ ఇంట్లో ఉంచుతారు. ఇది స్థానికులకు ఎక్కువ డబ్బు సంపాదించడంలో మరియు పొదుపు చేయడంలో కష్టాలను తెస్తుంది. 12వ ఇంట్లో శనిని తన సొంత రాశిలో ఉండటం వల్ల ఈ స్థానికులు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటారు మరియు వారి కార్యాలయంలో వారి బాధ్యతలను పెంచుకోవచ్చు. అకస్మాత్తుగా ఉద్యోగం మారటం లేదా ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ స్థానికులు తమ ఆరోగ్యంపై చెక్ పెట్టాలని సూచించారు. పరిహారం కొరకు హనుమంతుని పూజించండి.